శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం 23 ఏప్రిల్ 2024 పౌర్ణమి తెల్లవారుజామున 5:19 వరకు, చిత్తా నక్షత్రం రాత్రి 10:31 వరకు, వర్జం తెల్లవారుజామున 4:37 నుండి 6:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:18 వరకు, రాత్రి 10:36 నుండి 12:27 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు, శుభ సమయం ఉదయం 7:00 నుండి 8:00 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం. రోజువారీ పూజల కోసం ఆరవళి కుంకుమ, సుమంగళి పసుపు, సిద్ధగంధం, అగరబత్తీలు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. ఈ రోజున శివపార్వతులను కలిపి పూజించండి. శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. అవకాశం ఉన్నవారు అన్నదానం చేయండి. మేషరాశి. దూరపు బంధువులతో మాట పట్టింపులు తప్పవు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. తలచిన పనులు పూర్తవుతాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. దైవ దర్శనం చేసుకుంటారు. వృషభ రాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సోదరులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిథున రాశి. కుటుంబ పరంగా నూతన బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. పాత మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుకుంటారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కటక రాశి. కుటుంబ సమస్యలు పరిష్కారం కాగలవు. సంగీత సాహిత్యాలపై దృష్టిని సాధిస్తారు. పట్టుదల అధికమవుతుంది. సింహరాశి. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఓర్పు నేర్పు వహించడం చెప్పదగిన సూచన. మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షా కాలంగా ఉంటుంది. కన్యారాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. పండితులు ప్రముఖులను కలుస్తారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృష్టిక రాశి. మీ కార్యక్రమాలు వ్యవహారాలు కుటుంబ సమస్యలు చికాకుకు గురి చేస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. సంతాన విద్యా విషయమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సమాచారం విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం అందుకుంటారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. స్వల్పమైన ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు. కుంభరాశి. కోర్టు వ్యవహారాలు సానుకూల దిశలో పయనిస్తాయి. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వ్యాపారాలలో మంచి లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. మీనరాశి. ఆర్థిక పరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినప్పటికీ ఒత్తిడి నుండి మాత్రం బయటపడతారు. మీ ప్రమేయం లేకుండానే కొన్ని శుభ ఫలితాలు చేతికంది వస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు.